ఇక బిగ్ డిస్కషన్ లో డిటైల్స్ లోకి వెళ్తే జగన్ సర్కార్కు కేంద్రం షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ బిల్లు 2019 ని కేంద్రం వెనక్కి పంపింది. ఈ బిల్లులో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని వాటిని సరిచేయాలని సూచిస్తున్నట్లు తెలుస్తుంది. సరిచేసి పంపాలని కేంద్రం సూచనలు చేసినట్లు సమాచారం. ఈ చట్టాన్ని వ్యతిరేకించకపోయినా బిల్లు రూపకల్పనలో కొన్ని అంశాలు ఇబ్బందిగా మారినట్లు సమాచారం. ఐపీసీ సిఆర్పిసిలో లో మార్పులు చేయకుండా అమలు చేసే పరిస్థితి లేదట. అయితే దిశ బిల్లును ఆమోదిస్తే ఐపీఎస్నే మార్చాల్సి రావొచ్చని కేంద్రం భావన. ఒక్క రాష్ట్రం కోసం మార్పులు చేర్పులు మొదలు పెడితే ప్రతి రాష్ట్రం ఇదే కోరిక కోరితే పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. ఇక ఇదే ఇష్యూపై ఈనాటి బిగ్ డిస్కషన్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు శ్రవణ్ కుమార్ గారు, మాజీ జడ్జ్, మనతో పాటుగా లైవ్లో అందుబాటులో ఉన్నారు నర్రా శ్రీనివాసరావు గారు, నేషనల్ సెక్రటరీ ఆఫ్ ఇండియా లాయర్స్ అసోసియేషన్, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ఇక గోవింద్ రెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్సీ కూడా మనతో పాటుగా లైవ్లో అందుబాటులో ఉన్నారు. డాక్టర్ సుహాషిని ఆనంద్ గారు బీజేపీ అధికార ప్రతినిధి మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా టెక్నికల్ ఇష్యూస్ తెలుసుకుంటే ప్రయత్నం చేద్దాం. అసలు దిశ చట్టం ఎలా రూపకల్పన జరిగింది, ఇందులో ఉన్న లోపాలేంటి, కేంద్రం ఎందుకు వెనక్కి పంపించాల్సిన అవసరం ఉంది, మళ్ళీ దిశ చట్టం పట్టాలెక్కే పరిస్థితి ఉంటుందా లేదా, శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం. మాజీ జడ్జ్ శ్రవణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం మీ ద్వారా. రైట్ శ్రవణ్ గారు, చూస్తున్నాం దిశ చట్టం అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దిశ హత్య ఉదంతం అన్నది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత నిందితులు ఎన్కౌంటర్ అవ్వడం చాలా సంచలనం కలిగించిన విషయం. సో ఈ టైంలోనే అసెంబ్లీ సమావేశాలు అవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వెంటనే ఈ బిల్లుని అమల్లోకి తీసుకురావడం జరిగింది. దిశ చట్టం అని చెప్పి వీళ్ళు తీసుకురావడమే కాకుండా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది, అక్కడ మెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది, కొంత ఫండ్ను కూడా దానికి కేటాయించడం జరిగింది. అయితే ఇవేవి కూడా పూర్తి స్థాయిలో దిశ చట్టానికి పనికొచ్చే విధంగా టెక్నికల్ ఇష్యూ పనికి రాదు అని చెప్పి ఈరోజు కేంద్రం టెక్నికల్గా ఇందులో ఇబ్బందులు ఉన్నాయని చెప్పే పరిస్థితి. అసలు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక చట్టాన్ని రూపకల్పన చేయాలంటే ఎలాంటి ప్రామాణికలు పాటించాల్సిన అవసరం ఉంది, దిశ చట్టం ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేకపోతుంది? సార్, రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో రెండు రకాలైనటువంటి చట్టాలు ఉంటాయండి. అంటే కేంద్ర స్టేట్ లిస్టు, యూనియన్ లిస్టు, కాంకరెంట్ లిస్టు. అంటే లా అండ్ ఆర్డర్ అనేది కాంకరెంట్ లిస్టులో ఉంటుంది కాబట్టి రాష్ట్రము చట్టాలు తయారు చేయొచ్చు, కేంద్రము చట్టాలు తయారు చేయొచ్చు. సో రాష్ట్ర చట్టాలు, కేంద్ర చట్టాలు కూడా ఎప్పుడూ కూడా రాష్ట్రం తయారు చేసినటువంటి చట్టం కేంద్రం తయారు చేసినటువంటి చట్టాన్ని ఓవర్లాప్ చేయకూడదు. సో కేంద్ర ప్రభుత్వం ఒకవేళ, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలి అంటే, ఒక పెళ్లి చేసుకుని భర్తగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కేంద్ర చట్టం ప్రకారం 498 అంటే డౌరీ హెరాస్మెంట్ చేసి ఆమె దగ్గర నుంచి కట్నం అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర చట్టంలో 3 సంవత్సరాలు జైలు శిక్ష ఉందనుకుందాం. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అనుకుందాం, పాపం రాష్ట్ర ప్రభుత్వం అనుకుంది ఈ 3 సంవత్సరాలు కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కువ ఇలాంటి వరకట్న సమస్యలు ఉన్నాయి కాబట్టి 3 సంవత్సరాలు కాదు 5 సంవత్సరాలు చేయాలి అనుకుంది. 5 సంవత్సరాలు చేయాలి అనుకుంది, అది కేంద్ర చట్టమేమో 3 సంవత్సరాలు అంటుంది, రాష్ట్ర చట్టమేమో 5 సంవత్సరాలు అనుకుంది. 5 సంవత్సరాలు అనుకున్నప్పుడు అది కేంద్ర రాష్ట్రంలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత కేంద్రం ఏమి 3 సంవత్సరాలు చెబుతుంది, రాష్ట్రం 5 సంవత్సరాలు చెబుతుంది కాబట్టి దీన్ని డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్స్ అంటారు. అంటే ఓవర్ల్యాప్ అయ్యేటువంటి సందర్భంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అసెంట్ తీసుకోవాలి. సో అసెంట్ తీసుకుంటే ఈ ఒక్క రాష్ట్రానికి ఆ ఒక్క పనిష్మెంట్ అప్లై అవుతుంది. అట్ ది సేమ్ టైం కేంద్రం చేసినటువంటి చట్టాలకి రాష్ట్రం వారికి ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల్లో, వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో, వాటికి ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కొన్ని చట్టాలు తయారు చేయాలి. కేంద్ర ప్రభుత్వం తయారు చేసిన చట్టానికంటే కొంచెం స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది దానికి ఓవర్ల్యాప్ అవ్వకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం మరలా దాన్ని ఆమోదం చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఆమోదం చేయాలి అంటే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలి. రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలంటే కేంద్ర హోంశాఖ క్లియరెన్స్ ఇస్తే తప్ప అది రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళదు. అయితే దిశ చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే చాలా మంచి ఆలోచన చేసింది, ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే హైదరాబాద్లో పాప చనిపోయిందో, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగిందో, దానికి చాలా త్వరగా స్పందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక చట్టం తయారు చేశారు. చట్టం తయారు చేసేటప్పుడు ఎప్పుడు కూడా సార్, చట్టాలు తయారు చేసేటప్పుడు లేకపోతే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం అనుకున్న నిర్ణయాలన్నీ కూడా లీగల్ ఫ్రేమ్వర్క్లో ఫిట్ అవ్వవు. అఫ్కోర్స్ మనకి ఓవర్ నైట్ జడ్జిమెంట్ రావాలని ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కానీ ఓవర్ నైట్ జడ్జిమెంట్ ఇచ్చే సందర్భంలో ఒక జడ్జిమెంట్ రావాలి అంటే కేవలం
ఒక పార్టీ పర్సన్ ఒక వ్యక్తి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటే సరిపోదు. ఇట్ ఈస్ అ డిఫరెంట్ దే షుడ్ బి ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ బికాస్ ఒక చట్టం ఒక జడ్జిమెంట్ రావాలి అంటే 5 to 6 స్టేక్ హోల్డర్స్ షుడ్ వర్క్ టుగెదర్ బికాస్ కోర్టు ఫంక్షన్ చేయాలి, జడ్జి గారు ఉండాలి, సాక్షులు ఉండాలి, పోలీసులు ఉండాలి, కోర్టు స్టాఫ్ ఉండాలి, ఇవన్నీ ఉన్నా కూడా డిఫెన్స్ కౌన్సిల్ అవైలబిలిటీ ఉండాలి, ఇవన్నీ ఉన్నా కూడా ఎక్యూజ్డ్ కౌన్సిల్ డిఫెన్స్ కౌన్సిల్ అవైలబిలిటీ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తి మీద జడ్జిమెంట్ బయటకు వస్తుంది. అంటే ఆడి ఆల్టరం పార్టం అంటాం, అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అవ్వాలి, లాను ఫాలో అవ్వాలి, ఎక్యూజ్డ్ కౌన్సిల్ ఎప్పుడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉందో నాకు కడుపులు నొప్పి కాలు నొప్పి వాయిదా ఇవ్వమంటారు, ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. ప్రాసిక్యూషన్ వాళ్ళు సాక్షులను తీసుకురావడానికి టైం లేదని అంటారు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మీకు ఒక మాట చెప్తా, ఒక చిన్న మర్డర్ కేసులో ఫారెన్సిక్కి మెడికల్ ఎవిడెన్స్ పంపించాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిశ చట్టంలో 14 రోజుల్లోపు ట్రయల్, 21 రోజుల్లోపు విచారణ, మరణశిక్ష అని చెప్పేసి ఒక చట్టం తయారు చేశారు కదా. ఒక మర్డర్ కేసులోనే ఇలాంటి చట్టం తయారు చేస్తే రేప్ విక్టింకు సంబంధించి ఆ మెడికల్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావడానికి ఇటువంటి 2 మంత్స్ అండి. ఏది ఎంత స్పీడ్గా చేస్తేనో 2 మంత్స్కి మెడికల్ రిపోర్ట్ రాదు, ఎందుకంటే వాళ్ళు 2 మంత్స్ వరకు అబ్జర్వేషన్లో పెడతారు ఆ స్పెర్మ్ని, అదన్నింటినీ అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత రిపోర్ట్ ఇస్తారు. సో ఈ ఫారెన్సిక్ ల్యాబొరేటరీ వీక్నెస్లు, డిఫెన్స్ కౌన్సిల్స్, డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అపరిపక్వమైనటువంటి ఒక చట్టం తయారు చేసి ప్రజల్లో ఒక అపోహ కలిగించేసి 14 రోజుల్లో ట్రయల్, 21 రోజుల్లో ఉరిశిక్ష అని చెప్పేటువంటి పదం, అది నాకు చట్టం తయారు చేసినప్పుడే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా అనిపించింది. సో ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా పరిశీలించకుండా, అసలు పాసిబిలిటీ ఇంపాసిబిలిటీస్ పరిశీలించకుండా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎక్యూజ్డ్కి 60 రోజుల్లోపు బెయిల్ ఉండాలి, 90 రోజుల్లోపు జైలు శిక్ష ఉండాలి. సో ఇన్ని 167 క్లాజ్ 2 కింద కొన్ని మ్యాండేటరీ క్లాజెస్ ఉన్నాయి, ఇవన్నీ పరిశీలించకుండా అపరిపక్వమైనటువంటి ఒక చట్టం తయారు చేసి ప్రజలందరిలో ఒక అపోహ సృష్టించే విధంగా తీసుకొచ్చింది అనేది నేను అనుకుంటున్నా. ఉద్దేశం కరెక్ట్ అయ్యి ఉంటుంది. శ్రవణ్ కుమార్ గారు ఇక్కడ ఒక విషయం అండి, అంటే ప్రభుత్వానికి ముఖ్య సలహాదారులు చాలామంది ఉంటారు. సో ఒక చట్టాన్ని తయారు చేసినప్పుడు ఏ రకంగా చట్టం ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఎలాగ ముందుకు సాగాలి అని సూచనలు ఇచ్చేవారు ఎవరు ఉంటారంటారా? వర్మ గారు ఇప్పుడు గౌరవ అడ్వకేట్ జనరల్ గారు ఉన్నారు, వారి సలహా తీసుకోవాలి. న్యాయ సలహాదారులు ఉంటారు, వారి సలహా తీసుకోవాలి. ప్రిన్సిపల్ సెక్రటరీ లేకపోతే న్యాయశాఖకు సంబంధించిన కొంతమంది ఉంటారు, వారి సలహా తీసుకోవాలి. ఇలాంటి వారందరూ సలహాలు తీసుకొని ఒక చట్టం తయారు చేయటువంటి ముఖ్యమంత్రి గారికి చట్టాలు న్యాయాలు తెలియవు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పరిపాలన విధానం సలహాలు ఇచ్చి వాళ్ళు ఉంటారు కదా, ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చిందని అసంపూర్ణంగా? నూను అసంపూర్ణంగా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముఖ్యమంత్రి గారు అనుకున్నారనుకోండి చేయాలి అని, ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు ఎవరైనా అనుకున్నప్పుడు పిలిచి ప్రధాన సెక్రటరీని, లీగల్ అడ్వైజర్ని పిలిచి నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఇది ఏమైనా లీగల్ ఫ్రేమ్వర్క్లో ఫిట్ అవుతుందో లేదా, అది కొంచెం అంటే ఇంతకుముందు ఎప్పుడూ లేని ఒక కొత్త ప్రెసిడెంట్ని తీసుకురావాలన్నా కూడా కొంతమంది సలహాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి అలాంటి సలహాలు తీసుకునే అవకాశం లేదు. నేను ఇది చేయాలనుకుంటున్నాను, దానికి అనుగుణంగా చట్టం తయారు చేసుకురండి అని చెప్పేది తప్ప, ఇది పాసిబిలిటీ ఉందా, ఇంపాసిబిలిటీస్ ఉన్నాయా, కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్ దీంట్లో ఫిట్ అవుతున్నాయా, ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ అవసరం లేదు ఆయనకి. మీరు ఏదైనా చట్టం తయారు చేయాలి అంటే ఇది చెప్పాను చేసుకుని రండి అంతే. ఎవరైనా విన్నారా, వినలేదనుకోండి అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారని భయం. ఎవరైనా ఎదురు చెప్పారనుకోండి, మీరేంటి నాకు ఎదురు చెప్తున్నారు అంటే ఎవరైనా ఇంకా అలా ఉంటుందంటారా శ్రవణ్ కుమార్ గారు? వర్మ గారు మీకు ఒక్క సింపుల్ మాట చెప్తా, గౌరవ ముఖ్యమంత్రి గారు ఓన్లీ ఇంగ్లీష్ మీడియమే ఉండాలి అని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చారు. భారతదేశంలో రాజ్యాంగ ధర్మాసనం, 5 జడ్జీల ధర్మాసనం చెప్పింది ఓన్లీ ఏ మీడియం కూడా ఒకే మీడియం ఉండకూడదు, ఇన్సిస్ట్ ఉండకూడదు. ఎవరికైనా సరే 1 నుంచి 8వ తరగతి వరకు ప్రాథమిక విద్యలో అనేది పిల్లల చాయిస్ వదిలేయాలి అని రాజ్యాంగ ధర్మాసనం 2014లోనే చెప్పింది. మరి ఆ జడ్జిమెంట్ తెలియకుండానే చట్టం తయారు చేశారా? కర్ణాటక కేవలం కన్నడనే ఉండాలి అని చెప్పి చెప్పినప్పుడు అది సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఓన్లీ కన్నడనే ఉండాల్సిన అవసరం లేదు, తల్లిదండ్రులు ఇష్టము, పిల్లల చాయిస్ అది, కాబట్టి స్టేట్ కెనాట్ ఇన్సిస్ట్ ది పేరెంట్ టు టేక్ టు పర్సూ దేర్ ఎడ్యుకేషన్ ఇన్ అ పర్టికులర్ మీడియం అని చెప్పేసి చెప్పింది. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం అనేది తీసుకొచ్చిన కేసును కొట్టేస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు దాని మీద. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్దేశాలు బాగానే ఉన్నాయి కానీ పబ్లిసిటీ మీద ఉన్నటువంటి పిచ్చి, అది దాని మీద ఉన్నటువంటి దృష్టి, ప్రజలకి ఇది చేశానని చెప్పుకునేటువంటి దృష్టి ఇంప్లిమెంటేషన్లో ఉండాలి.
దాని రిజల్ట్ ఓరియంటెడ్ గా మన చట్టాలు తయారు చేయాలనే ఆట మీద కొంచెం కాన్సంట్రేషన్ తగ్గిందని అనిపిస్తుంది. నేను ఈ ప్యాషన్ లో చూస్తే ఒక నిమిషం అండి, ఒక నిమిషం ముగిస్తాను. ఈ ప్యాషన్ లోనే చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు న్యాయ సలహాలు ఇస్తున్నారు కానీ పాటించడం లేదు. ఎవరైనా న్యాయ సలహా చెప్పడానికి ప్రయత్నించి ఆయన విధానాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళని శత్రువులుగా భావించి అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసేసి ఆ పోస్ట్ లో నుంచి తీసేసే పరిస్థితుందని భయపడి ఐఏఎస్లు ఐపీఎస్లు న్యాయ సలహాదారులందరూ మీరేం చెప్పినా అది కరెక్టేనండి అని చెప్పి పరిస్థితుల్లో ఉన్నారనేది నాకున్నటువంటి భావన. రైట్. ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు కూడా మనతో గారు జాయిన్ అయ్యారు. గోవిందరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గోవిందరెడ్డి గారు వినిపిస్తుందా? ఇప్పుడు మీకు తర్వాత ప్యానెల్ లో పాల్గొన్నటువంటి మిగతా పెద్దలకు అందరికి కూడా నమస్కారము. ఓకే గోవిందరెడ్డి గారు, దిశ చట్టం వినండి. దిశ విషయాలు ఒక నిమిషం అండి. గోవిందరెడ్డి గారు, దిశ చట్టం వెనక్కి వచ్చింది, చాలావి ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు అవుతున్నాయి. పదే పదే ఇలాంటివి ప్రజల్లో వేరే రకంగా ప్రభుత్వం గురించి మాట్లాడుకునే పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలోనే జరుగుతున్న అంశాలన్నీ అమరావతి మొదలుకొండి, ఏది టచ్ చేసినా, ఇంగ్లీష్ మీడియం టచ్ చేసినా, లేకపోతే దిశ చట్టం చేసుకున్నా, ఏదైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వచ్చే పరిస్థితి. రైట్. దానికి మీకుండే ఆగ్రహాలు మీకుంటాయి, మీ ఆలోచన మీకుంటాయి, కావాలని ఎవరో బుదలు చెల్లుతున్నారని మీ మాటలు మీకుంటాయి. కానీ వాస్తవ రూపానికి వస్తే ప్రతీది వెనుదిరిగే ఈ క్రమం, ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఇలాగ వెనక్కి వస్తుంట పరిస్థితుల్ని ఏ రకంగా చూడాల్సి ఉంటుంది? ఎందుకు సరైన సలహాలు తీసుకోకుండా ముందుకు వెళ్తున్నారు? వర్మ గారు, ఇప్పుడు లాయర్ గారు శ్రావణ్ కుమార్ గారు మాట్లాడుతూ అంటే ఆలోచన మంచిది కానీ ఆయన అంటే మిగతా వాళ్ళ న్యాయ నిపుణులది కానీ దీంట్లో ఉన్నటువంటి సాధకాలు ఆయన వినడం లేదు, ఆయన ఒక ఆర్డర్ ఇస్తున్నారు అన్నట్టుగా నాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అది నిజం కాదు. ఎందుకు నేను అంటున్నాను అంటే అందరితో కలిసి అంటే సార్ ఇప్పుడు జరిగేటువంటి సమాజంలో స్త్రీల మీద కానీ ఆడపిల్లల మీద కానీ జరిగేటువంటి అత్యాచారాలు కానీ హీనస్ క్రైమ్స్ సార్ అవన్నీ కూడా మనము వాళ్ళను మానభంగం చేస్తూ వాళ్ళను చంపేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో సభ్య సమాజంలో మనం ఎలా స్పందించాలి అనేటువంటి విషయంలో మనం అందరం కూడా మరి ఏ విధంగా స్పందించాలి సార్? ఇప్పుడు అంటారు ఆయన అనేక ఇబ్బందులు చెప్పినారు, ఇబ్బందులు పోనీ ఇప్పుడు 5 ఏండ్లు 6 ఏండ్లు 10 ఏండ్లు కూడా అవుతా ఉన్నాయి. మనం అన్ని సంవత్సరాలు పెడదామా ఒక కేసు? కానీ మనము ప్రతి ఒక్కటి కూడా ఎవాల్వింగ్ సార్, ఇది డెమోక్రసీ అనేది ఎవల్యూషన్. ఇప్పుడు కొన్ని 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 దేశాల్లో ఉన్నాయి చాలా తొందరగా, ఇప్పుడు స్పీడీ జస్టిస్ ఉంది. మనం కూడా ఆ మార్గంలో మనము అడుగులు వేయాలి తప్ప మా ఇష్టమండి, మా న్యాయస్థానాలు మా ఇష్టము, మేము తీరిగ్గా జడ్జిమెంట్ ఇస్తాము. గోవిందరెడ్డి గారు ఖచ్చితంగా చేసి వినండి. దిశ చట్టం అన్నది చాలా ఉపయోగకర చట్టం, మహిళలకి మేమున్నామన్న ప్రభుత్వం ఇచ్చే భరోసా, నో డౌట్. అది దాన్ని ఎవరు కూడా విమర్శించడం లేదు. కానీ ఆ చట్టం అమలు చేసే ప్రక్రియలోని ఇబ్బందులు ఉండడాన్ని అది తప్పు పడుతున్నారు, దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. దిశ చట్టం తీసుకురావడం ఎవరో తప్పంటలేదు. దిశ చట్టం అనేది ఉండాలి రాష్ట్రంలో, మహిళలకు రక్షణ ఉండాలి. అంటే మీరు కానీ ప్యానలిస్ట్ కానీ ఆ చట్టం యొక్క ఉద్దేశం కానీ ఆవశ్యకత కానీ ఖచ్చితంగా ఉండాలి అని అంటున్నారు సార్. ఇంప్లిమెంటేషన్ లో ఏదైనా ఇబ్బందులు వస్తాయి ఏదంటే అనేక మంది కేంద్రంలో ఉన్నారు, న్యాయ నిపుణులు ఉన్నారు. ఇప్పుడు మేమన్నాము ఒక 2 నెలలు ఉన్నాము, 2 నెలలు కాకంటే ఇంకొక 3 నెలలు తీసుకోండి. నేను ఏమంటానంటే సత్వరమైనటువంటి న్యాయం జరగాలి. ఇది అంతే తప్ప మనం 6 నెలలు కాదు, సంవత్సరం కాదు, నేను 10 ఏళ్ళ వరకైనా నేను చేస్తాను అంటే ఎందుకు సార్ 10 ఏళ్ళ తర్వాత న్యాయం వచ్చి ఉపయోగం ఏముంది? అందరూ శోభ అనుభవించిన తర్వాత దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి అదొకటి. రెండోది ముఖ్యమంత్రి గారు ఆయన అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఏ నిర్ణయం తొందరపాటు తీసుకున్నాం సార్? మనము ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు ఒక ఆన్సరబుల్, మనం జవాబుదారీతనంగా ఉండాలనేటువంటి అనేక కార్యక్రమాలు చట్టాలు తీసుకొస్తున్నాం. మేము ఏ చట్టాలైనా కూడా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ కానీ ఇందులో ఒక పార్టీ కోసమో కొందరు వ్యక్తుల కోసమో ఏదైనా తెచ్చినామని మీరు చెప్పండి సార్. కాబట్టి ప్రతి చట్టం కూడా ప్రజా
ప్రజా సంక్షేమం కోసం ప్రజా ఉపయోగం కోసం ఎక్కడ కూడా అవినీతి లేకుండా మరి ప్రతి ఒక్కరు కూడా ఆయన పరిగెత్తిస్తున్నారు నిజం పరిగెత్తించాలి బ్యూరోక్రసీని ఓకే ఓకే సత్వర న్యాయం జరగాలి ప్రజలకు రైట్ రైట్ గోంద్రెడ్డి గారు అన్ని కూడా ఉన్నాయి కాబట్టి మీరు అట్లా ఆలోచన చేయాలి తప్ప ఓకే అండి వేరే విధంగా ఆలోచన చేయకూడదు రైట్ రైట్ ఓకే గోంద్రెడ్డి గారు 1 మినిట్ అండి మనతో పాటుగా నర్ర శ్రీనివాసరావు గారు నేషనల్ సెక్రటరీ ఆఫ్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ కూడా లైవ్లో జాయిన్ అయ్యారు గుడ్ ఈవినింగ్ అండి శ్రీనివాసరావు గారు గుడ్ ఈవినింగ్ అండి శ్రీనివాసరావు గారు ఎలా చూడాల్సి ఉంది దిశ చట్టాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది దాని మీద ముందుగా మనం చెప్పుకున్నట్లుగానే స్టేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మెన్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆ దిశ చట్టంలోని కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోద ముద్ర వేయలేదు ఇది రాజకీయ కోణంగా చూడాల్సిన అవసరం ఉందా వాస్తవంగా టెక్నికల్ ఇష్యూస్ ఇందులో ఉన్నాయండి యాక్చువల్గా మహిళల మీద అత్యాచారాలకు సంబంధించి గతంలో ఏదైతే ఢిల్లీలో ఇన్సిడెంట్ జరిగిందో అప్పుడు వర్మగారి కమిషన్ ఏర్పాటు చేశారు వర్మగారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా వ్యవహరించి తర్వాత రిటైర్ అయినటువంటి సమయంలో స్పెసిఫిక్గా కొన్ని ఈ మహిళల మీద జరిగేటువంటి అత్యాచారాలకు సంబంధించి ఎలా స్పందించాలి ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి వాటికి సంబంధించినటువంటి నిబంధనలు ఏ విధంగా సవరించాలి అనేటువంటిది కొన్ని ఐపీసీలోను సిఆర్పిసిలోను ఎవిడెన్స్ యాక్ట్లోను కొన్ని చట్ట సవరణలను ప్రతిపాదించారు అవి క్రిమినల్ లా అమెండ్మెంట్ ప్రకారం అమల్లోకి వచ్చింది ఆ తర్వాత దేశవ్యాప్తంగా పదే పదే ఇటువంటి అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి మనం చూసాం ఉత్తరప్రదేశ్లో జరిగిన హద్రా సంఘటన కానీ లేకపోతే ఈ హైదరాబాద్లో జరిగిన సంఘటన కానీ నిన్న మొన్న జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి దివ్యా సంఘటన కానీ అనేకమైనటువంటి సందర్భాల్లో కూడా మహిళల మీద అత్యాచారాలు చిన్నపిల్లల మీద అత్యాచారాలు తీవ్రంగా పెరిగిపోతాయి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి 2019లోనే అసెంబ్లీలో దీన్ని ఈ బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదింపజేసి రాష్ట్రపతి కోసం ఆమోద పత్రం కోసం మనకి భారత రాజ్యాంగం ప్రకారం మనది సమాఖ్య వ్యవస్థ కాబట్టి సమాఖ్య వ్యవస్థలో ఈ ఉన్నటువంటి చట్టాలు ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ అనేటువంటి సెంట్రల్ చట్టాలు వీటిలో శిక్షల గురించి కానీ ఇంకేదైనా అంశాల గురించి కానీ అమెండ్మెంట్ చేయాలి అని అంటే దానికి తప్పనిసరిగా సమాఖ్య వ్యవస్థలో కేంద్రం లేదా రాష్ట్రపతి ఒక నోటిఫికేషన్ ద్వారా గౌరవనీయ రాష్ట్రపతి గారు నోటిఫికేషన్ ద్వారా ఆమోదం తెలియజేయాలి ఎందుకంటే అవన్నీ సెంట్రల్ యాక్ట్ కాబట్టి సెంట్రల్ యాక్ట్లో మనం ఏదైనా చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రవేశపెట్టి దాన్ని దిశ అనేటువంటి పేరుతో ఒక నామకరణం చేసింది గతంలోనే మనం ఢిల్లీలో జరిగినటువంటి సంఘటనలో నిర్భయ అనేటువంటిది అంటే పేర్లు మార్చి బాధితుల పేర్లు మార్చి ఒక నామకరణం చేసి కొన్ని అంశాలని అంటే ఇది బేసిక్గా ఏంటంటే క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్లో కొన్ని ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ కొన్ని పనిష్మెంట్ ఆస్పెక్ట్స్ని స్ట్రింజెంట్ చేయడం కోసం తీసుకొచ్చింది దీన్ని ఆహ్వానించాలి మనం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా చాలా ప్రోగ్రెసివ్ నిర్ణయం తీసుకుంది అయితే చట్టం చేసేటప్పుడు కొన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి చట్టాలను మనం అమెండ్ చేసేటప్పుడు ఇది కేంద్రం ఆమోదిస్తుందా లేదా దాంతో కన్సల్ట్ చేయడం కేంద్రాన్ని కన్సల్ట్ చేయడం ముఖ్యంగా హోమ్ మినిస్ట్రీని కన్సల్ట్ చేయడం ఇలాంటి అదేవిధంగా లా మినిస్ట్రీని కన్సల్ట్ చేయడం ఇలాంటివి చేయడం ద్వారా ఏమవుతుందంటే మనం చేసేటువంటి చట్టాలకి రికగ్నిషన్ అనేటువంటిది సెంట్రల్లో ఆమోద ముద్ర అనేటువంటిది వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో ప్రచారం అయితే ఆర్భాటంగా చేసుకున్నారు దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు అదేవిధంగా మహిళలు ప్రత్యేకంగా రక్షణ చర్యలు చేయడం కోసం కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ తోటి ఇలాంటి చేయడం జరిగింది అవన్నీ మంచి మనం వాటిని ఆహ్వానించి తీరాలి ఖచ్చితంగా అయితే చట్టం చేసేటప్పుడు కొన్ని ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ మిత్రుడు శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్లుగా ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ని మనం గమనించాలి అయితే దీంట్లో మోటివ్స్ ఏంటి లేకపోతే ముఖ్యమంత్రి గారు అన్నారా లేదా అటు చెక్ నేను నిలదొచ్చుకోను కానీ బేసిక్గా ఏంటంటే ఒక చట్టం కేంద్ర చట్టాన్ని మరీ ముఖ్యంగా మీరు అమెండ్మెంట్ చేసేటప్పుడు దాంట్లో సవరణ చేసేటప్పుడు కేంద్రంతో ఒక చర్చలు జరపడం ద్వారా సర్దుబాటు చర్యలు చేసుకోవడం ద్వారా వాటితో సంప్రదింపులు చేయడం ద్వారా చేయవచ్చు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏంటంటే దిశ చట్టం అనేటువంటిది చెప్పారు కానీ దిశ చట్టం కాదు అది కేవలం ఒక బిల్లు ఆ బిల్లును ఆమోదం చేశారు అదేవిధంగా గవర్నర్ ఆమోదించారు కానీ రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంది సిఆర్పిసి ఐపిసి ఎవిడెన్స్ సెంట్రల్ చట్టాలను అమెండ్ చేస్తూ వచ్చినటువంటి చట్టం కాబట్టి చేయాలి అందుకని యాక్ట్ అనకూడదు మనం వాటిని కానీ కేవలం బిల్లు ఇంకా బిల్లు స్టేజ్లోనే ఉంది ఎప్పుడైతే రాష్ట్రపతి ఆమోదిస్తాడో దాన్ని అప్పుడు చట్టం అవుతుంది కానీ మనం
వాడుక పరిణామంలో ఏం చేశామంటే దిశా చట్టం అనేటువంటిది ఒక చట్టం అనేటువంటిది చేశాం. కానీ అది అమెండ్మెంట్ కనుక సెంట్రల్ అప్రూవల్ జరిగి ప్రెసిడెంట్ గారు దాన్ని అసెంట్ చేసినటువంటి సందర్భంలోనే దాన్ని చట్టం అనాలి. అందుకని ఇప్పుడు అనేకమైనటువంటి చర్యలు ప్రత్యేకంగా జిల్లా కేంద్రాల్లో అదేవిధంగా కొన్ని జిల్లాకు 2-3 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి మహిళల రక్షణ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. వాటిని మనం తప్పనిసరిగా ఆహ్వానిద్దాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చర్య ఒక ప్రోగ్రెసివ్ చర్య, దాంట్లో ఎటువంటి సందేహం లేదు మనకు. అయితే ఏంటంటే చట్టాలు చేసేటప్పుడు కొన్ని ప్రొసీజర్ ఫార్మాలిటీస్, భారత రాజ్యాంగంలో వచ్చినటువంటి కొన్ని నిబంధనలు మనకు అడ్డు వస్తాయి కాబట్టి వాటిని కన్సల్టింగ్ ప్రాసెస్లో చేసినట్లయితే మనకి ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు. డిసెంబర్ నెలలో 2019లో ఇది అసెంబ్లీలో మనం ఆమోదించుకుంటే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ ఇప్పుడు మనం అక్టోబర్ నెలలో ఉన్నాం, ఇప్పటికీ కూడా అది కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు కాబట్టి చట్టం కానేరు. కాబట్టి ఇలాంటి అన్నింటిని కూడా సంప్రదింపులు చేసేటప్పుడు స్పష్టంగా సంప్రదింపులు చేయటం, వాటిని అమలుకి తెచ్చే విధంగా ప్రయత్నం చేయడం. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్యూ అండ్ క్రై పబ్లిక్ నుంచి చాలా డిమాండ్ వస్తూ ఉంది. చట్టాలు చేయకపోతేనే ఇట్లాంటి సంఘటన వస్తున్నట్టుగా ఉన్నాయి, కానీ అది కరెక్ట్ కాదు. చట్టాల వల్ల అన్ని మార్పులు వస్తాయని నేనైతే అనుకోవట్లేదు. బేసిక్గా అనేకమైనటువంటి అంశాల్లో మనం మార్పులు తీసుకురావాలి సమాజంలో. ముఖ్యంగా స్త్రీ పురుష వివక్షత అనేటువంటిది సమాజంలో ఉంది. అదేవిధంగా ప్రైమరీ స్టాండర్డ్స్ నుంచి విద్యాలయాల్లో ఆ విధమైనటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా చేయాలి. మహిళలను కూడా సమానంగా గౌరవంగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనం ఇప్పటికీ పురుషాధిక్య సమాజంలో ఉన్నాం కాబట్టి ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. సెక్సువల్ అబ్యూజెస్ జరుగుతూ ఉన్నాయి, చైల్డ్ అబ్యూజెస్ జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటినీ కూలంకుషంగా మనం పరిశీలించి గ్రౌండ్ లెవెల్లోనే వాటికి పరిష్కారం కనుగొనాల్సి ఉంది. గ్రౌండ్ లెవెల్లో పరిష్కారం కనుగొనాలి అని అంటే ఏం చేయాలంటే విద్యా స్థాయి దగ్గర నుంచి ఆ విధమైనటువంటి మోటివేషన్, అదేవిధంగా ప్రసార మాధ్యమాల్లో వాటికి సంబంధించినటువంటి సరైనటువంటి ఎన్లైటన్మెంట్ ప్రజలకు చేయాల్సి ఉంది. అందుకని చట్టం ద్వారానే అన్ని మార్పులు వస్తాయనేది మాత్రం నేను అనుకోవడం లేదు. న్యాయవాదిగా బహుశా 20 సంవత్సరాల పైగా మాకు ఎక్స్పీరియన్స్, అనేకమైనటువంటి కేసులు మేము డీల్ చేశాం కాబట్టి చట్టాలే కాదు సామాజిక పరమైనటువంటి మార్పులు విద్యాలయాల దగ్గర నుంచి, అదేవిధంగా ఈ మీలాంటి ఈ టీవీ ఛానల్స్ వాటిని రెగ్యులర్గా ప్రాపగేట్ చేస్తూ ఉండాలి. మహిళల్ని సమానంగా గౌరవంగా చూడాలనేటువంటి ఒక భావన ప్రజల్లో కలగజేయాలి. అదేవిధంగా విద్యార్థి దశ నుంచి కూడా విధమైనటువంటి మోటివేషన్ ఉండాలి. ముఖ్యంగా ఇప్పుడు మహిళల్ని ఎలా చూస్తున్నారు అంటే కేవలం ఒక సెక్స్ సింబాలిజంగానే చూస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ అయినటువంటి అంశం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అమ్మ కడుపులో జన్మించినటువంటి బిడ్డలే కాబట్టి మనం మహిళల పట్ల గౌరవభావంతో ఉండాలి. గౌరవాన్ని ప్రేరేపించే విధంగా ముఖ్యంగా మన సమాజంలో మహిళల పట్ల చాలా అమితమైనటువంటి గౌరవం మనం బయటికి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాం. కానీ ఆచరణలోకి వచ్చేసరికి పురుషాధిక్య సమాజం మాత్రం ఇప్పటికే కొనసాగుతూ ఉంది. కాబట్టి చట్టాలు చేసేటప్పుడు కానీ లేదా నిజ జీవితంలో రోజువారీగా జరిగేటువంటి యాక్టివిటీస్లో కూడా పురుషులు సమానంగా మహిళలతో పాటుగా ఆ విధమైనటువంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం ద్వారా మాత్రమే సమాజంలో మార్పు గమనించాలి. రైట్ 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 శ్రీనివాస్ గారు. మనతో పాటుగా సుహాసిని ఆనంద్ గారు కూడా బీజేపీ అధికార ప్రతినిధి లైవ్లో జాయిన్ అయ్యారు. సుహాసిని ఆనంద్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, నమస్కారం అందరికి, ప్యానలిస్ట్ అందరికి కూడా నమస్కారం. దిశా రెడ్డి గారికి, నారా శ్రీనివాస్ గారికి. రైట్, దిశా బిల్లు విషయంలో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తెరపైకి వచ్చింది. ఒక ప్రతిష్టాత్మకమైన బిల్లును అసెంబ్లీలో ఆమోదించి మహిళల రక్షణ కోసం అని చెప్పి ఒక అడుగు వేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పంపించిన బిల్లు వెనక్కి పంపించడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అన్నది ఇప్పుడు అందరి ప్రశ్న. ప్లీజ్. ముఖ్యంగా ఇక్కడ డిసెంబర్లో 2019 డిసెంబర్లో ఈ దిశా బిల్ని ప్రవేశపెట్టినప్పుడే కొన్ని డిబేట్స్లో నేను పాల్గొనడం జరిగింది. అప్పుడే దీనిలో ప్రొసీజ్యూరల్ ల్యాప్సెస్ గురించి నేను చెప్పాను కూడా. మేము అప్పుడు డిస్కషన్లో అప్పుడు అన్నారు, డెఫినెట్లీ ఒక మహిళల కోసం అప్పుడున్న జరిగిన ఒక ఆ సంఘటన, అది ఒక భయంకరమైన సంఘటన ఏదైతే తెలంగాణలో జరిగిందో దానికి ఒక విధంగా ఒక షాక్కే గురైంది రెండు తెలుగు రాష్ట్రాలు కూడా. ఆ షాక్లో ఏమైందంటే ఆ దిశ అనే ఒక బిల్లు ఒకటి తీసుకురావడం, దానిపైన ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు ఏమై అనుకున్నారంటే ఇది ఇటువంటి ఒక పాశవిక చర్యకు పాల్పడిన వారికి తత్వరమే వారికి పనిష్మెంట్ ఇవ్వాలి అన్న ఒక కోణంలో ఆలోచించి చాలా హుటాహుటిన తీసుకొచ్చిన ఒక బిల్లు బట్ తీసుకొచ్చారు. కానీ హౌ ఫార్ ఇట్ ఈస్ పాసిబుల్, ప్రొసీజ్యూరల్ ల్యాప్సెస్ ఎన్ని ఉన్నాయి అంటే కొన్ని సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ తీసుకురావడానికే కొంత టైం పడుతుంది.
అటువంటిది 21 డేస్ లో ఫైనల్ జడ్జిమెంట్ అన్నది ఏ విధంగా పాసిబిలిటీ ఉంది అని ఈ విధంగా కూడా డిస్కస్ చేస్తే అప్పుడు చాలా మంది అంటే గవర్నమెంట్ మీద ఏదో మనం విమర్శిస్తున్నాము అని కొందరు అభిప్రాయపడ్డారు కూడా. కానీ అది కాదు, ప్రాక్టికల్ గా ఎవరైనా సరే మహిళల విషయంలో కొంత సత్వరం న్యాయం జరిగేటట్లుగా ఏ చట్టం వచ్చినా డెఫినెట్ గా అది స్వాగతిస్తాము, అది ఎవరూ కూడా విభేదించరు. కానీ ఇక్కడ ఏదైతే 7 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ జరిగి 14 రోజులు ట్రయల్ అండ్ 21 డేస్ లో జడ్జిమెంట్ అన్నది హౌ ఫార్ ఇస్ ఇట్ పాసిబుల్? అది ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి 90 రోజులు పడుతుంది అని అంటున్నారు. అండ్ అది కాకుండా ఇప్పుడు లీగల్ ఫ్రేమ్ వర్క్ లో ఏ విధంగా ఇది ఇప్పుడు అంటున్నారు శ్రవణ్ గారు, చాలా వ్యాలిడ్ పాయింట్స్ అవి. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు అక్కడ అడ్వకేట్స్ కూర్చున్నారో వాళ్ళు చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు, బికాస్ ఇది లీగల్ గా ఇది హౌ ఫార్ ఇట్ ఈస్ జస్టిఫైయబుల్, అప్పుడే అది పాస్ అవుతుంది. ఏదో మనం చట్టం ఏదో మనం బిల్ పాస్ చేసామా అన్నది కాదు కదా, అది ఎంతవరకు ఆమోదయోగ్యంగా ఉంది అన్ని రకాల నుంచి అటు న్యాయ వ్యవస్థలో అది దాటుకుని ముందుకు వచ్చినప్పుడు కదా అది ప్రజలకు చేరుతుంది. ఆ ఫ్రూట్స్ ఎప్పుడు మనం అనుభవిస్తాము? అది అది పూర్తిగా అది ఒక ప్రొడక్టివ్ గా కంప్లీట్ ప్రొసీజర్ ఫుల్ గా ముందుకు ఇంప్లిమెంట్ అవ్వగలిగితేనే దాని యొక్క ఫలాలు మనం తినగలుగుతాం, అంతే తప్ప ఏదో చేశామా పెట్టామా అని కాదు కదా. సో ఈ ఇందులో మాత్రం అది ఖచ్చితంగా ఒక ప్రభుత్వం కొంత కంగారుగా తీసుకున్న చర్య, ఎందుకంటే ఇటువంటి చట్టాలు తక్షణమే ఆమోదం పొందాలి, దానికి తగ్గ ఫ్రేమ్ వర్క్ లోనే ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండాలి. వాళ్ళకి తెలుసు కేంద్రంలో నిర్భయ యాక్ట్ జరిగినప్పుడు, ఆ నిర్భయనే కాదు క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దానిలో కూడా బోత్ ట్రయల్ అండ్ దాని విచారణ అన్ని కలిపి 6 మంత్స్ మినిమం, అంటే 4 మంత్స్ ప్లస్ 2 మంత్స్ అది మినిమం ఎక్కడైనా సరే. కానీ 21 డేస్ లో హౌ ఫార్ ఇస్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు ఎన్నో ఇప్పుడు కారణాలు చెప్పారు, ఏదో నొప్పి వస్తుంది మాకు కుదరదు మా ఇంట్లో ఇలా జరిగింది అని అటెండ్ అవ్వలేని పరిస్థితులు ఉంటాయి కోర్ట్స్ లో. సో అలాంటప్పుడు 21 డేస్ లో ఏ విధంగా ఇది జరుగుతుంది? వర్కింగ్ డేస్ అయినా సరే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో టెక్నికల్ గా ఇది ల్యాప్సెస్ ఉన్నాయి అని ఆల్రెడీ రైజ్ చేయడం జరిగింది. కానీ ఏదైతే ఒక మహిళల కోసం తొందరగా న్యాయం చెయ్యాలి అన్న ఒక దృక్పథం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి అది మంచిదే, కానీ అది ఖచ్చితంగా అది ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు పాసిబుల్ అన్నది మాత్రం ఖచ్చితంగా చూడాలండి. అందులోనూ ఇటువంటి ఒక యాక్ట్స్ నిజంగా కూడా పనిష్మెంట్ ఇన్స్టెంట్ పనిష్మెంట్స్ ఉండడం ఇంకా మంచిది, కొన్ని కంట్రీస్ లో ఉన్నాయి కానీ అది మన రాజ్యాంగంలో కుదరదు. చాలా మంది అంటారు ఇప్పుడు మన రాజ్యాంగం ఎలాంటిది అంటే జల్లెడ లాంటిది అని. జల్లెడ అంటే ఏంటి? ఎంత నీరేసినా ఇట్ ఈస్ డ్రైన్ అయిపోతూ ఉంటుంది. అది దానికి ఏంటంటే ఒక దానికి క్లాజెస్ సబ్ క్లాజెస్ చాలా ఉన్నాయి. ఎందుకు పెట్టారు క్లాజెస్ సబ్ క్లాజెస్ అని? అది ఒక నిరపరాధి శిక్షించబడకూడదు అంటే ఒక హేస్టీగా తీసుకున్న తత్వర డెసిషన్ వల్ల ఒక్కొక్కసారి కోర్ట్ లో నిరపరాధి శిక్షించబడే ఒక ప్రమాదం ఉంది. సో మన కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఒక నిరపరాధి ఒక్క నిరపరాధి కూడా శిక్షించబడకూడదు. సో దీనిని రక్షించడానికి కొన్ని మనం ఏదైతే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనం కొన్ని ఫ్రేమ్ వర్క్ చేస్తున్నామో దానికి అనుగుణంగానే బిల్స్ ఫ్రేమ్ అవ్వాలి. దానిలో ఎప్పుడైతే అది లేదో టెక్నికల్ ల్యాప్సెస్ ఉన్నాయో ఈ విధంగా వెనక్కి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంత డిఫరెన్స్ ఉండకూడదు. ఇప్పుడు సెంటర్ పాలసీ ఎందుకు అన్ని ఎన్ని ఆలోచించి చేసింది? 6 మంత్స్ మినిమం పడుతుంది కొన్ని ఎవిడెన్సెస్ కి అన్నిటికీ కూడా. సో ఈ 6 మంత్స్ ఎక్కడ, 21 డేస్ ఎక్కడ? సో మేబీ అది ఎంత త్వరితగతిన మనం చెయ్యాలి అన్నది ఏదైనా ఒక దృక్కోణంలో ఆలోచించి ఇంకొంత నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు. కానీ బట్ 21 డేస్ లో అది వెనక్కి రావడం అన్నది డెఫినెట్ గా అది టెక్నికల్ గా ఇట్ ఈస్ బిల్ కాబట్టి అది వెనక్కి వచ్చింది. రైట్ శ్రవణ్ గారు, ఇది అమెండ్మెంట్ కి నోచుకోవాలి అంటే ఏ రకంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందండి ప్రభుత్వం? గారు మన ప్యానలిస్టులు అందరూ కూడా చాలా బాగా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక మంచి పాయింట్స్ చెప్పారు. అయితే నిజంగా చట్టం చేయటంలో చాలా ముందున్నారు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఈ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏ రాష్ట్రంలో జరిగిందో ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు, కానీ ఇలాంటి చట్టం కోసం మన పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మాత్రం స్పందించి చట్టం చేశారు. వెరీ గుడ్. అయితే చాలా ఇమ్మెచ్యూర్డ్ చట్టం అని చెప్పి చెప్పాలి నేను. అంటే దీంట్లో ఉన్నటువంటి ఇంటెన్షన్ మేబీ రైట్, ఇంటెన్షన్ మేబీ వి మస్ట్ రెస్పెక్ట్ ది ఇంటెన్షన్ బిహైండ్ మేకింగ్ ది లా. కానీ మనం చట్టం తయారు చేసేటప్పుడు అన్ని చట్టాలని
కొరాబరేట్ చేసి రాజ్యాంగాన్ని, ఎందుకంటే ప్రతి చట్టానికి ప్రతి చట్టం కూడా రాజ్యాంగానికి లోబడి ఉండాలి, జ్యుడిషియల్ ప్రిన్సిపల్స్కి లోబడి ఉండాలి. అవి లేకుండా చట్టం తయారు చేయటం, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు ఉన్నటువంటి చట్టంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమింగ్ ది లా యాజ్ దిశ ఇట్సెల్ఫ్ ఈజ్ రాంగ్. మీరు నరా శ్రీనివాస్ సార్ చెప్పారు ఇప్పుడు మా మిత్రులు, దిశా చట్టం మన నిర్భయ చట్టం ఢిల్లీలో తయారు చేసినప్పుడు దాన్ని క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ అంటారు తప్ప మనం వాడుక భాషలో దాన్ని నిర్భయ అంటాం తప్ప చట్టంలో నిర్భయ అనే మాట ఎక్కడ కనపడదు మీకు. ఓకే, ఎందుకంటే నిర్భయ అని ఒక పేరు చెప్పి పేరుతోటి లా తయారు చేయడం ఇట్ ఈస్ అగ్నెస్ట్ ది కాన్స్టిట్యూషన్. కాబట్టి నిర్భయ అని మీరు ఒకసారి నిర్భయ చట్టం ఒకసారి బయటకు తీసి చూస్తే క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ అని ఉంటుంది, జస్టిస్ వర్మ గారు తయారు చేసిన చట్టం, దానికి నిర్భయ అని పేరు పెట్టలా. మనం వాడుక భాషలో ఆ సందర్భంలో నిర్భయ చట్టం వచ్చిందని నిర్భయ అని చెప్పుకున్నాం తప్ప నో వేర్ ఇన్ ది ఎనాక్ట్మెంట్ ది వర్డ్ నేమ్ ది వర్డ్ నిర్భయ గుడ్ పాయింట్ నెంబర్ వన్. నెంబర్ టూ, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టంలో మొట్టమొదటి దాని దిస్ యాక్ట్ మే బి కాల్డ్ ది ఆంధ్రప్రదేశ్ దిశ యాక్ట్ ఆబ్లిక్ క్రిమినల్ లా ఆంధ్రప్రదేశ్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. ఇది చట్టం తయారు చేసే విధానంలోనే దిశ యాక్ట్ని నామకరణం చేయటమే రాంగ్ స్టెప్ పడింది. అయితే దీన్ని ఏ విధంగా చేస్తే మళ్ళీ అమలవుతుంది, మళ్ళీ యాక్ట్ అవుతుంది అంటే అపీల్ ప్రొవిజన్స్, అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి శిక్ష పడిన తర్వాత మీరు 21 రోజుల శిక్ష అంటున్నారు, శిక్ష పడిన తర్వాత 60 రోజుల్లోపు అపీల్ చేసుకునే అవకాశం ఉంది. మరి 60 రోజుల్లోపు అపీల్ చేసుకునే ప్రొవిజన్స్ సిఆర్పిసిలో ఎలా మారుస్తారు? ఇప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సైంటిఫిక్ ఎవిడెన్స్ని ఏ విధంగా మారుస్తారు? ఇన్వెస్టిగేషను 60 డేస్ లోపు 90 డేస్ లోపు కంప్లీట్ చేసే ప్రొసీజర్ ఉంది, దాన్ని ఎలా మారుస్తారు? మెడికల్ ఎవిడెన్స్ని ఎలా తీసుకొస్తారు? అంటే రీజనబుల్ టైము మేడం అన్నట్టుగా రీజనబుల్ టైం పెడితే ఎలా ఉంటుంది? అంటే ప్రతి రాష్ట్రానికి ఈరోజు రేపు జరిగితే, ఈరోజు మర్డర్ జరిగితే దుబాయ్లో లాగా ఇమీడియట్గా తెల్లవారే మరణ శిక్ష వేసేయాలి అని ఉంటుంది. కానీ మన దేశం ప్రజాస్వామ్య దేశం కదా, ప్రజాస్వామ్య దేశంలో ఎక్యూజ్డ్ ప్రెజ్యూమ్ టు బి అన్ ఇన్నోసెంట్ అన్లెస్ ది గిల్ట్ ఈజ్ ప్రూవ్డ్. కాబట్టి ఎక్యూజ్డ్ కోసం ఎక్యూజ్డ్, ఎందుకంటే మన 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 ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయో మీకు తెలియదు కాదు. ఐఎమ్ వెరీ సారీ టు సే, నేను మ్యాజిస్ట్రేట్గా ఉన్నప్పుడు రేప్ కేసులు ఆడవాళ్ళ మీద పెట్టి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు 376 లేడీస్ మీద పెట్టి తీసుకొచ్చినారు ఒక 7-8 సందర్భాల్లో. నేను వాళ్ళని తిట్టి ఇలా చేయకూడదండి, ఇది సెక్షన్ వీళ్ళకి అప్లై కాదని పంపించినాను. అంటే పొలిటికల్ కన్సిడరేషన్స్తో పోలీసులు ఎంత ఎక్స్టెండ్కి వెళ్తారు అంటే అంత ఎక్స్టెండ్కి వెళ్ళిపోతారు. ఐఎమ్ వెరీ సారీ టు, బికాస్ ఇట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ డ్యూరింగ్ మై టెన్యూర్. సో పోలీసులు అనేవాళ్ళు అధికార పక్షాలకు తొత్తులుగా మారి ఎలాంటి కేసులైనా పెట్టేస్తారు, ఎలాంటి ఎక్స్టెంట్కైనా వెళ్ళిపోతారు. సో ఎక్యూజ్డ్ రైట్స్ని, ఇది ఒక్క ప్రభుత్వానికి కాదండి, అన్ని ప్రభుత్వాలకి ఇది వర్తిస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద ప్రజెంట్ గవర్నమెంట్, గత ప్రభుత్వాలు చేసినాయి, అన్ని ప్రభుత్వాలు చేస్తాయి కూడా. ఎందుకంటే అపరపమైనటువంటి బలంతో ఉన్నటువంటి పోలీసులకి, రాజకీయ నాయకులకు పోలీసులు అండదండలు ఉంటారు. సో పోలీసులు పెట్టే ఫాల్స్ కేసెస్కి మన ప్రజాస్వామ్య దేశంలో ఎక్యూజ్డ్ రక్షణ ఉండాలి అంటే ఎక్యూజ్డ్ రైట్స్ ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు దిశ చట్టం తయారు చేసిన దాంట్లో ఎక్యూజ్డ్కి సంబంధించినటువంటి ప్రొటెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? వారి మెడికల్ రికార్డుకి సంబంధించిన ప్రొటెక్షన్స్ ఉన్నాయా? వారి అప్పీల్ విధానానికి సంబంధించిన ప్రొటెక్షన్స్ ఉన్నాయా? అతన్ని మొదటి రిమాండ్ పీరియడ్లో 14 రోజుల్లోపే కేసు కంప్లీట్ చేయాలి అంటే అతనికి ఎక్యూజ్డ్ అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకోవాలి, అడ్వకేట్కి టైం ఇవ్వాలి, అడ్వకేట్ దాని మీద స్టడీ చేయాలి, మెడికల్ ఎవిడెన్స్ స్టడీ చేయాలి. మీరు ఇందాకే చెప్పారు మెడికల్ ఎవిడెన్స్ 2 నెలలు 4 రోజులు వాట్ యు కాల్ దట్ ల్యాబొరేటరీస్లో అవి ఉంటే తప్ప వాటికి ప్రాపర్గా రాదు. ఇప్పుడు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాప నీ హెయిర్ తీసుకొని వెళ్ళి ల్యాబొరేటరీలో పెడితే ఇట్ విల్ టేక్ 1 మంత్ టు గెట్ ది రిపోర్ట్. ఆ రిపోర్ట్ రాకుండా ఎక్యూజ్డ్ నిందితుడు కదాడు ఎలా తెలియపరుస్తాం మనం? కాబట్టి రాజ్యాంగ సూత్రాలు, న్యాయ సూత్రాలు, పాసిబిలిటీసు, ఇంపాసిబిలిటీసు ఇవన్నిటిని కూడా కూలంకషంగా విశదీకరించి ఒక మంచి, ఎవరితోనే సరే ఒక న్యాయవాది గౌరవ అడ్వకేట్ జనరల్ గారు అట్లాంటి వారి చేత ఒపీనియన్ తీసుకొని రీజనబుల్ టైం ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ లోపల ట్రయల్ కంప్లీట్ అవ్వాలి, డే టు డే ట్రయల్ చేయాలి, దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉండాలి. అసలు సాక్షులకు విచారణ, సాక్షుల దగ్గరికి వెళ్ళి పోలీసులే వాళ్ళని ట్రైనప్ చేసి, పోలీసులే వాళ్ళని సాక్షి కోర్టుకు తీసుకొచ్చి వాళ్ళ చేత సాక్ష్యం చెప్పించాలి. ఇవన్నీ కూడా విక్టిమ్ ప్రొటెక్షన్, విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ ఉండాలి. సో మెడికల్ ఎవిడెన్స్ సపరేట్ ల్యాబొరేటరీలు ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పంపిస్తే ప్రామిసరీ నోట్ సిగ్నేచర్కి 6 నెలల దాకా రాదు, దాని మీద సొఫిస్టికేటెడ్ చేయాలి ముందు. అట్లాంటివన్నీ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేయకుండా, నేను ఐఎమ్ వెరీ సారీ టు నేమ్, ఒక సిఐకి ఏ సెక్షన్ పెట్టాలో ట్రైనింగ్ లేదు, ఒక ఎస్ఐకి ఏ సెక్షన్ పెట్టాలో ట్రైనింగ్ లేదు,
ఒక మెడికల్ ఎవిడెన్స్ మీద ట్రైనింగ్ ఉండదు, ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ మీద ట్రైనింగ్ ఉండదు. ఇవన్నీ వదిలేసి 14 రోజుల్లో విచారణ, 21 రోజుల్లో మరణ శిక్ష. వాట్ ఈస్ దిస్? కాబట్టి ఈ ప్రొసీజరల్ లాచెస్ అన్నింటినీ కూడా మీరు క్లియర్ కట్గా అందరికీ రీజనబుల్గా ఉండే విధంగా చేయగలిగితే కేంద్ర ప్రభుత్వం ఆంగీకరించే అవకాశం ఉంది వర్మ గారు. రైట్, థ్యాంక్ యూ. గోవిందరెడ్డి గారు, ఆలోచన చాలా గొప్పగా ఉంటే ఉన్నప్పటికీ కూడా ఆచరణ చేసే విధానంలోనే లోపాలు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. సార్, నేను ఏమంటున్నాను అంటే, ఇప్పుడు మనము ఇవన్నీ ఈ ల్యాబ్స్ ఉన్నాయి ఆ ల్యాబ్స్ ఉన్నాయని చెప్పి మనము ఒక కేసు రీజనబుల్ గా క్లోజ్ చేయాలి అంటే, ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ కూడా 6 నెలలు తీసుకోవాలనుకున్నాం అనుకోండి, చట్టంలో ఆయన ఇంకా చాలా టైం ఉందని చెప్పి చాలా స్లోగా చేసుకుంటాడు. నేనేమంటానంటే, చట్టంలోకి ఆ ప్రెజర్ ఉంటే ఒక పోలీస్ స్టేషన్ బదులు 10 పోలీస్ స్టేషన్లు పెడదాం, ఇన్వెస్టిగేషన్లు ఏజెన్సీ పెడతాం, అదేవిధంగా నెంబర్ ఆఫ్ కోర్ట్స్ను పెంచుదాము. కానీ అల్టిమేట్గా ప్రజల కోసం సత్వర న్యాయం కావాలనేటువంటిది. ఇప్పుడు వారు అంటున్నారు లీగల్ ఆఫీసరు దీనికి ఇది అని చెప్పి, ఇప్పుడు సార్ దానివల్ల ఒక 10 ఏళ్ళలో 8 ఏళ్ళలో ఒక కేసు తీసుకెళ్దాం అనుకోండి, ఒక నిర్దిష్టమైనటువంటి టైం తీసుకోవాలి. 20 రోజులు కాబట్టి 2 నెలలు తీసుకుందాం 3 నెలలు తీసుకుందాం, కానీ ఒక 10 ఏళ్ళు తీసుకోకూడదు అంటా నేను. ఇప్పుడు నిర్భయ చట్టంలో 8 సంవత్సరాలు అయింది ఉరి శిక్ష పడ్డానికి, ఆమె చనిపోయినటువంటి ఆ అమ్మాయి తల్లి ఎన్ని అంటే చాలా చాలా పెద్ద ఎత్తున లీగల్ బ్యాటిల్ చేయాల్సి వచ్చింది. అందరు కూడా చేయలేరు ఆ విధంగా అంత లీగల్ బ్యాటిల్ కూడా. ఇప్పుడు ఒక సుప్రీంకోర్టుకు పోయి అన్ని విధాలుగా ఒక కోర్టులు అంటే ఐఎమ్ సారీ టు సే అంటే ఈజీట్ అంటే స్పీడీ జస్టిస్ అందరికీ అవైలబిలిటీ ఉండేటువంటి పరిస్థితి ఉందా? కాబట్టి ఆ పరిస్థితి ప్రభుత్వాలు కానీ లేకంటే న్యాయ నిపుణులు కానీ అందరూ కూడా తయారు చేయాలి. నెంబర్ ఆఫ్ కోర్ట్స్ కాకపోతే పెంచాలి, అంతే తప్ప ఒక జడ్జిమెంట్ 2 నెలలు కాకపోతే 4 నెలలు కాకపోతే 6 నెలలు చెప్పండి. కాబట్టి నెంబర్ ఆఫ్ కోర్ట్స్ను 10 బదులు 50 కోట్లు పెంచమనండి. అలాంటి ఒత్తిడి ప్రభుత్వం మీద కోర్టులు తీసుకురావాలి, అంతే తప్ప మేము తీరిగ్గా చేస్తాం ఈ ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి 10 ఏళ్ళు ఒక కేసును పొడిగిస్తే. రైట్, గోవిందరెడ్డి గారు, మీద కూడా ఎన్ని ఒత్తిళ్ళు వస్తాయంటే. గోవిందరెడ్డి గారు, ఒక విషయం అండి, మీరు చెప్పింది ఓకే, మీరు చెప్పింది బాగానే ఉంది, త్వరగానే చెయ్యాలి, కానీ ఎవిడెన్స్లు దీనికి చాలా తతంగా ఉంటుంది కదండి. ఇమీడియట్గా ఉండదు, ఎవరినో దొరికాడు చేసాడు అంటే వాడు చేసాడో తెలీదు చేయలేదో తెలీదు, ఎవరైనా కావాలని కక్షపూర్తిగా వాళ్ళని ఇరికించే ప్రక్రియ ఉంటే ఎంతమంది అన్యాయంగా బలైపోతారు? వినండి వినండి, ఒక్క విషయం వినాలి మీరు. ఒకవేళ కక్షపూర్తిగా కావాలని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు కొన్ని డిపార్ట్మెంట్లో కావాలని ఎవరినన్నా ఇరికిస్తే ఎంతమంది బలైపోతారండి? అలాగా అలాంటి సందర్భాలు మనం చూడలేదా? అయోషా మీర పరిస్థితి ఏమైంది? సింపుల్ ఎగ్జాంపుల్, అది కరెక్ట్ కాదు కదా సార్? ఇప్పుడు నో సార్, ది ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ ఇస్ నాట్ ది ఫైనల్ అథారిటీ. అతను ఏదైనా కోర్టుకు వినవించాల్సిందే, కోర్టులో జడ్జెస్ వాళ్ళు రీజనబుల్ టైం ఏంటంటే, నేను అంటాను ఫర్ ఎగ్జాంపుల్ డైలీ ట్రయల్ జరపచ్చు, ప్రత్యేకమైనటువంటి కోర్టులు పెట్టొచ్చు. నేను చెప్పేది ప్లీజ్ మీరు అది గమనించాలి. సో ఈ గ్రౌండ్ వర్క్ లేట్ అవుతుంది ఎప్పుడు? అవును, ఎవరు చేయాలి? పోలీస్ ఆఫీసర్స్. నెంబర్ ఆఫ్ స్టేషన్లు పెంచుదాం సార్, అందుకనే ప్రత్యేకమైనటువంటి పోలీస్ స్టేషన్లు పెడతామంటున్నారు. ఇప్పుడు జిల్లాకు ఒకటి పెట్టారు, రేపొద్దున కాబట్టి పోలీస్ స్టేషన్లు నియోజకవర్గానికి కూడా ఒకటి పెడతారు ముఖ్యమంత్రి గారు. నేనేమంటానంటే, స్పీడీ జస్టిస్ జరగాలి, స్పీడీ ట్రయల్ జరగాలి, పనిష్మెంట్ రావాలి. ఒక సైడ్ ఎన్ఫోర్స్మెంట్, రెండో సైడ్ ఎడ్యుకేషన్ కూడా చేయాలి. వారు అన్నట్టుగా ఎన్ఫోర్స్మెంట్ తోనే ఇవన్నీ జరుగుతాయి. రైట్, క్రైమ్ జరగకుండా ఏ విధంగా ఉండాలి, ఇట్ ఇస్ సెపరేట్ టాపిక్. ఓకే ఓకే, వెయిట్ అండి గోవిందరెడ్డి గారు. శ్రవణ్ గారు ప్లీజ్, మీరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఏం లేదండి, సార్ చెప్పింది నాకు అర్థమైంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో రాజకీయ నాయకుల మీద ఎవరి మీదనే ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలో మినిస్టర్లు అయితే వాళ్ళు కోర్టుకు రారు. ఏమంటారంటే, మాకు
ప్రజలతో అడ్మినిస్ట్రేషన్ ఉంది, ప్రజలతో వాళ్ళతో మేము కొన్ని వాళ్ళ కష్టాలు తీర్చాలి, మాకు ఆ మీటింగ్లోని బోర్డు మీటింగ్లోని అని ప్రతి వాయిదాకి రాకుండా ఏదో ఒక సాకు చెప్తూ ఉంటారు. అలా సాకు చెప్పినప్పుడు జడ్జి గారు వాయిదా ఇవ్వకపోతే జడ్జి గారి మీద ఎలిగేషన్ చేస్తూ ఉంటారు. మేము ప్రజాప్రతినిధులు, మేము ప్రతి వారం మేము ఎందుకు కోర్టుకు రావాలని చెప్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో వాయిదాలు ఇవ్వాల్సిందే కదా మరి కోర్టు. సో వాయిదాలు ఇవ్వని సందర్భంలో జడ్జెస్ మీద ఎలిగేషన్ చేస్తున్న సందర్భంలో సో అడ్వకేట్ మన న్యాయం ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులు కూడా కోఆపరేట్ చేయాలి స్పీడీ జస్టిస్కి. మనం 24 రోజుల్లోపు 21 రోజుల్లోపు మరణ శిక్ష చేయాలన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నిందితుడే ఎవరో ఒక ఎమ్మెల్యేనో మినిస్టర్ అనుకోండి, ఆయన కోర్టుకు రాడు, నేను వాయిదా తీసుకుంటాను, మా లాయర్ గారు లేరు అది ఇది అంటారు. అలాంటి సందర్భంలో ఏం చేస్తారు? కాబట్టి 21 రోజుల్లో జైలు శిక్ష వేయాల్సిన సందర్భంలో కోర్టుకి నిందితులు సహకరించాలి, నిందితుల తరపున లాయర్లు సహకరించాలి. పెద్ద పెద్ద లాయర్లు వచ్చేసి కోట్ల రూపాయలు పే చేసి వాయిదాలు తీసుకున్నారనుకోండి, అల్టిమేట్ గా కోర్టులు ఎడ్జాయిన్ చేయాల్సిందే కదా. ఓకే రైట్ శ్రీనివాసరావు. అదే శ్రావణ్ కుమార్ సార్ ఒక్క నిమిషం అండి ప్లీజ్, వారు మాట్లాడే ముందు. ఓకే చట్టం ఎవరైనా ఒకటే, వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళకు ఒక విధంగా న్యాయం చేద్దామని చెప్పి ఎక్కడైనా వెళ్తుందా సార్? మనం ఎలా అర్థమట్ల? కాబట్టి ఖచ్చితంగా మనం ఎన్ఫోలో అంటే రీజనబుల్ గా ఉంటే ఓకే జడ్జి గారు, కానీ అన్రీజనబుల్ గా ఒక పెద్ద ఆయన తెచ్చి ఆయన ఏదో మాట్లాడిస్తే మనం ఎందుకు బెండ్ కావాలి? ఆయన ఏదైనా అలిగేషన్ చేస్తే ఆ జడ్జెస్ ఎందుకు సకమ్ము కావాలి? మనం న్యాయం చట్టం ముందు న్యాయం ముందు ఎవరైనా ఒకటే అట్లా ఎన్ఫోర్స్ చేసి మనం నిలబడాలి తప్ప. వారు సొసైటీలో చాలా పెద్దవాళ్ళు, అందుకని మనం ఇంకా గోవింద్రెడ్డి గారు ఒక్క విషయం మీకు తెలియదు ఏం కాదు, మీరు సీనియర్ రాజకీయ నాయకులు, చెప్పడం వేరు చేతలు వేరు. తనదాకా వస్తేనే తప్పించి అసలు విషయం తెలియదు అన్న చందంగా సార్, అది ఎక్కడవుతుందండి? ప్రస్తుత పరిస్థితులు అయ్యే పరిస్థితి ఉందా చెప్పండి. కాంప్రమైజ్ కాకర్లేదు, మనం ఎన్ఫోర్స్మెంట్ చేయాలి. ఇప్పుడే మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ప్రతి శుక్రవారం అన్నారు వెళ్ళడం లేదా? ఒక ముఖ్యమంత్రి గారికి ఎన్ని పనులు ఉంటాయి, ఎంత అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది? అయినా కూడా నేను చెప్తున్నాను, మనం చట్టం ముందు అందరూ సమానమే. ఇప్పుడు మీరు ఏ విధంగా ఎవాల్వ్ అయింది అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో కానీ, అక్కడ ఎవరైనా ఒకటే, మనం మాత్రం ఆ విధంగా ఎందుకు ప్రయాణం చేయకూడదు? అట్లా మనం ఆలోచన చేయాలి తప్ప. ఖచ్చితంగా మనం ఎప్పుడు కూడా సొసైటీలో పెద్దోళ్ళకు ఒక న్యాయము చిన్నోళ్ళకు ఒక న్యాయము అనేది కరెక్ట్ కాదు సార్. లేదండి, అలాంటి రోజులు రావాలని అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. శ్రీనివాసరావు గారు ప్లీజ్. ముఖ్యంగా ఇప్పుడు చర్చ మనం పరిశీలించినట్లయితే, ఒకటి న్యాయం సత్వరంగా జరగాలి, దాంట్లో అందరూ అంగీకరించేది. అవును, ఇరవై సంవత్సరాల క్రితమే కొన్ని సిఫార్సులు చేసింది సత్వర న్యాయం జరగాలంటే ఏం చేయాలని. ప్రభుత్వం అయినా ఇంతవరకు అమలు చేసిందా? దీనికి కారణాలు ఏంటంటే, ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో ముఖ్యంగా కింది స్థాయి కోర్టులు, జిల్లా కోర్టు నుంచి మధ్య కోర్టుల్లో 3.5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. సుప్రీంకోర్టులో దాదాపుగా 50,000 పైగా కేసులు ఉన్నాయి. హైకోర్టుల్లో కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చూసుకున్నట్టు 3 లక్షలకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటికి పరిష్కారం ఏంటంటే, గోవిందరెడ్డి గారు చెప్పారు ఇప్పుడు శాసనం వాళ్ళు శాసన మండలిలో ఉన్న చర్చ చేయాలి, ప్రజాప్రతినిధులు కూడా మా లాంటి వాళ్ళు అందరం చెప్తాం. ఈరోజు దేశవ్యాప్తంగా కోర్టులు జనాభా సంఖ్యకు అనుగుణంగా లేదా కేసు లిటిగేషన్కి అనుగుణంగా లేవు. న్యాయమూర్తులు లేరు, కోర్టులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, స్టాఫ్ లేరు, వీళ్ళందరూ లేకుండా మీరు కరెక్ట్గా ఒక పాయింట్అవుట్ చేశారు, న్యాయమూర్తుల దగ్గర ఏం లేట్లేదు. ఖచ్చితంగా న్యాయమూర్తుల దగ్గర లేట్లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా లోయర్ కోర్టుల్లో చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, న్యాయమూర్తి లేరు. ఇప్పుడు ఒక కేసు పరిష్కారం కావాలని అంటే కొన్ని నెలల సమయం పడతా ఉంది, వాటికి అనేకమైనటువంటి అడ్జర్న్మెంట్స్ పడతా ఉన్నాయి. మేము కూడా న్యాయవాదులుగా మేము కొన్నిసార్లు బాధపడతా ఉంటాం, ఎందుకంటే ఒక మెయింటెనెన్స్ కేసులోనో మహిళల అత్యాచారం జరిగిన కేసులోనో ఇయర్స్ టూ గంటే పడతా ఉన్నాం. దీనికి కారణం ఎవరు అంటే, న్యాయస్థానాల మెట్ల సీత కన్నుంది. పాలకులు ఎవరైనా కానీ, మనం పర్టికులర్గా ఈ పార్టీ ఆ పార్టీ లేదా ఈ పాలకులు ఆ పాలకులు అంటారు లేదు, మీరు కోర్టులు పెట్టండి. ఇప్పుడు గోవింద రెడ్డి గారు ఒక మాట చెప్పారు, వెస్టర్న్ కంట్రీస్లో మీరు చూడండి 1 నెల నుంచి 2 నెలల లోపల కేసు విచారణ దగ్గర నుంచి కేసు మొత్తం
దాని ఏది పోలీసుల విచారణ దగ్గర నుంచి కోర్టు విచారణ కూడా కంప్లీట్ అయిపోయి ఆయన గిల్టీనా లేకపోతే నాట్ గిల్టీనా లేకపోతే పౌన్ నాట్ గిల్టీనా అనేది తేలిపోతుంది. మన దేశంలో ఇప్పుడు మనం స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు మనం ఏమైనా ప్రోగ్రెస్ సాధించామా ఈ విషయంలో? న్యాయ వ్యవస్థలో అనేకమైనటువంటి మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అది ఎవరి చేతుల్లో ఉంది? పాలకుల చేతుల్లో ఉంది. కానీ కోర్టు కావాల్సింది, మీరు చూడండి బడ్జెట్లో కూడా ఒక మూడో వింగు రాజ్యాంగంలో మూడో వింగు న్యాయ వ్యవస్థ. ఎన్ని కేటాయింపులు చేస్తున్నారు న్యాయ వ్యవస్థకి? చాలా తక్కువ కేటాయింపులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కారణాలు ఎగ్జిక్యూటివ్ దగ్గర ఉన్నాయి, ప్రభుత్వం దగ్గర ఉంది. వాళ్ళు ఆ విధంగా యాక్ట్ చేయకుండా ఇప్పుడు ఒక కేసు జరిగింది, ఒక అత్యాచారం జరిగింది, ఒక 21 రోజుల్లో విచారణ చేసేసి మొత్తం కేసు మొత్తం విచారణ పోలీసులు చేసి లేకపోతే కోర్టులు చేసి శిక్ష అవ్వడానికి మన భారతదేశంలో సాధ్యమైన అసలు ప్రాక్టికల్గా ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. పోలీసులకి ఇప్పుడు గోవింద్ రెడ్డి గారు చెప్పారు పోలీసులు తొందరగా సత్వరంగా విచారణ చేయాలని. రోజు ప్రజాప్రతినిధుల పరిరక్షణలో ఉంటారు పోలీసులు, ఇన్వెస్టిగేషన్ ఎక్కడ చేస్తున్నారు? ఇన్వెస్టిగేషన్ చేయాలని అంటే 30 రోజుల్లో 60 రోజుల్లో 90 రోజుల్లో బ్యాడ్ స్టిక్ పెట్టారు ఒక కేసులో. మీరు చూడండి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అనేకమైన కేసులు మేము తీసుకొని చూసాం, 30 రోజులు 60 రోజులు 90 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కావట్లేదు. మా మిత్రుడు శ్యామ్ కుమార్ గారు చెప్పారు ఇప్పుడు ఒక ఎక్స్పర్ట్కి వెళ్తుంది, మెడికల్ ఎక్స్పర్ట్కో లేదా ఇంకో బాలిస్టిక్ ఎక్స్పర్ట్కో వెళ్తుంది కేసు, అంటే రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి మనసు కేంద్రం పెడతా ఉంది. ల్యాబొరేటరీస్ ఉండవు, అందుకని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ డెవలప్ చేయాలి, కోర్టుల సంఖ్య పెంచాలి, న్యాయమూర్తుల సంఖ్య పెంచాలి. ఈ రోజు ఉన్నత న్యాయస్థానాల దగ్గర నుంచి దిగువ న్యాయస్థానాల్లో 50-60% ఖాళీలు ఉన్నాయి, ఏది స్టాఫ్ దగ్గర నుంచి లేకపోతే న్యాయమూర్తుల దగ్గర నుంచి. ఇవన్నీ ఫిలప్ చేయట్లా ఉన్నత న్యాయస్థానాలు ఉన్నాయి, హైకోర్టులు ఎప్పుడు చూసినా కానీ 40% వేకెన్సీస్ ఉంటా ఉన్నాయి. 1,150 న్యాయమూర్తులు ఉంటే హైకోర్టు న్యాయమూర్తులు, 400కు పైగా న్యాయమూర్తులు ఎప్పుడు ఖాళీగానే ఉంటా ఉన్నారు. మరి తెలియదా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, ఇంత సైంటిఫిక్గా మనం డెవలప్ అయ్యాం, ఇంత కంప్యూటరైజ్డ్ యుగం వచ్చింది, ఎవరు ఎప్పుడు రిటైర్ అవుతారని తెలుసు, ముందుగానే జాగ్రత్త తీసుకొని ఎందుకు అపాయింట్మెంట్ చేయరు? అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఇది ప్రొడక్టివ్ రంగం కాదు, న్యాయమూర్తుల్ని అందరినీ ఫిల్ చేసేస్తే వాళ్ళకి ప్రయోజనం ఉండదు. అందుకని పాలకులు ఎవరైనప్పటికీ మనం ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటి కాదు, మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరపు నుంచి కూడా ఎప్పటి నుంచో ఇదే డిమాండ్ చేస్తా ఉన్నాం, లా కమిషన్ ఇచ్చిన సిఫార్సులు మీరు కనుక అమలు చేయగలిగితే ఈ దేశంలో సత్వర న్యాయం జరుగుతుంది. సత్వర న్యాయం జరగాలంటే ఈరోజు హ్యూమన్ రిసోర్స్ ఉంది, న్యాయవాదులు ఉన్నారు, అనేక మంది న్యాయమూర్తులుగా కావాల్సినటువంటి న్యాయవాదులు ఉన్నారు. నోటిఫికేషన్లు ఇవ్వండి, టైం టు టైం నోటిఫికేషన్ ఇచ్చి న్యాయమూర్తులను భర్తీ చేయండి. ఆ విధంగా కేసులు సత్వర పరిష్కారానికి మార్గం చూపించాలి తప్ప మళ్ళా జుడిషియరీ మీదనో పోలీస్ యంత్రాంగం మీదనో అపవాదులు ఏంటి కరెక్ట్ ఏంది కాదు. ఓకే సుహాసిని గారు ప్లీజ్ లాస్ట్ కన్క్లూడ్ చేయండి, టైం తక్కువగా ఉంది, ఏం చెప్పాలనుకుంటున్నారు దిశ చట్టంపై? చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారండి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు లీగల్ గా అడ్వకేట్స్ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు అని చెప్పి, ఇది చాలా చాలా ముఖ్యంగా కన్సిడర్ చేయాల్సిన ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని విద్యా దీవెనలు ఆ దీవెనలు భరోసాలు ఇన్ని ఇస్తున్నాయి. సుహాసిని గారు అందుకే, సుహాసిని గారు అసలు ఈ డిబేట్ పెట్టడానికి ప్రధాన కారణం అదేనండి, పొలిటీషియన్స్ కూడా నేను తీసుకోలేదు అందుకని. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి వైసీపీ ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడారు కాబట్టి మాట్లాడాము, బీజేపీ అన్నది పెద్దగా ఎవరి వైపు పూర్తి స్థాయిలో ఉండరు కాబట్టి మిమ్మల్ని తీసుకోవడం జరిగింది, సీనియర్ జడ్జి గారిని లాయర్ గారిని కూడా పెట్టడానికి ప్రధాన కారణం కూడా అదే ఈరోజు. ప్లీజ్ ఖచ్చితంగా అండి, ఇది మౌలిక వసతులు న్యాయ వ్యవస్థకి పోలీస్ వ్యవస్థకి కూడా గుటాహుటిన జరగాల్సిన ఆవశ్యకత ఇవాళ చాలా ఉంది. ఇవాళ బిల్స్ వస్తే మాత్రం ఇది మార్పు రాదు, చట్టం వచ్చినా మార్పు రాదు. ఇది ఎంత తొందరగా ముందు హౌ ఫార్ దే కెన్ అటెండ్ టు ద కేస్, వాళ్ళు వెంటనే ఎలా అటెండ్ అవుతున్నారు కేస్ ని. ఇప్పుడు స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి ఎక్కువగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది ఎక్కువ ఎక్కడ జరుగుతున్నాయంటే ఇప్పుడు రేటింగ్స్ లో కూడా చూస్తే కొంత గుంటూరు డొమెస్టిక్ వైలెన్స్ విషయంలో చాలా ఎక్కువగా ఉంది, నెక్స్ట్ కృష్ణ ఉంది, ఆ తర్వాత విశాఖపట్నం అండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి, వెస్ట్ గోదావరి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఎక్కడెక్కడ ఎక్కువ జరుగుతున్నాయి అక్కడ కొంచెం యంత్రాంగాన్ని ఎక్కువ పెట్టి, ఇప్పుడు ఒకటండి స్కీమ్స్ అవి ఎంత ముఖ్యమో వ్యవస్థలకి టెక్నికల్ గా సపోర్ట్ కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా చాలా ముఖ్యం. వాళ్ళకి అది ఇస్తే తప్ప ఏది జరగదు. ఇది ప్రతి రాష్ట్రంలోనూ ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకుని ఇమ్మీడియట్ గా ఏదైతే వాళ్ళకి ఒక స్టాఫ్ అన్నది ఒక ల్యాబ్స్ ఉందో అది కవర్ చేస్తే తప్ప వాళ్ళు ఏమీ చెయ్యలేరు. అండ్ ఇంకొకటి ట్రైనింగ్ ల్యాబ్సెస్ అని కూడా అంటున్నారు వాళ్ళు, అసలు ఒక వ్యవస్థలో ఏ సెక్షన్ లో ఏది బుక్ చేయాలి అన్నది కూడా ఒక ట్రైనింగ్స్ కూడా అది ఎప్పటికప్పుడు చూడండి. ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రతి ప్రొఫెషన్ లోనూ ఇయర్ టు ఇయర్ వాళ్ళు ఒకసారి వాళ్ళు ఎగ్జామ్ రాస్తూ ఉంటారు టు అప్డేట్ దేర్ నాలెడ్జ్. సో ఆ విధంగా
టు అప్డేట్ ఎవ్రీ ఇయర్ ఒకసారి డెఫినెట్ గా ప్రతి యంత్రాంగంలో ప్రతి వ్యవస్థలోనూ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది ఉండాలి. అది ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అని కాదు, ఎందుకంటే ఇది న్యాయ వ్యవస్థకి ఉండాలి, లీగల్ గాను ఉండాలి, పొలిటికల్ గాను ఉండాలి. ఎప్పటికప్పుడు దే షుడ్ అప్డేట్ టెక్నాలజీ, ఎందుకంటే ప్రతిరోజు మారిపోతుంది. ఈ మారుతున్న ఈ సిచ్యువేషన్ లో ప్రతి వాళ్ళు కూడా ఏ విధంగా మనం ఇవాళ ప్రపంచం ఎలా ఉంది, ఇవాళ మన దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంతవరకు మనం అప్డేట్ అవ్వాలి, ఇది కావాల్సింది. ఎంత వేరే స్కీమ్స్ ఎంత ముఖ్యమో ఈ టెక్నాలజీకి, ప్రతి వ్యవస్థకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడంలో కూడా అంతే ముఖ్యము. అండ్ స్పెషల్ కోర్ట్స్ వీటిపైన కూడా అది ఎంత తొందరగా ఎవిడెన్సెస్ ఆ విషయంలో అందరూ కూడా వెంటనే సాక్షులు అవి ఏ విధంగా వాళ్ళు తీసుకోవాలి అన్న దాని మీద కూడా వాళ్ళు హెల్త్ ప్రభుత్వం సైడ్ కూడా ఉంటే తప్ప ఈ వ్యవస్థను కూడా ఏమీ చేయలేని పరిస్థితి. సో ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. కానీ ఇప్పుడు మీరు అన్నారు అయేషా మీరా, ఇంత అయితే 21 రోజులు లేకపోతే 10 ఏళ్ళ, అంత అంత మీన్స్ అండ్ ఎక్స్ట్రీమ్స్ కాదు. ఏదైనా సరే ఒక దానికి ఒక ఒక పద్ధతి ఉంది, ఒక సమయం ఉంది. సో ఎవిడెన్సెస్ కూడా ల్యాప్స్ అయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు ఆ కేస్ ని మళ్ళీ, సుహాసిని గారు ఇందులో ఇందులో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయండి. సుహాసిని గారు 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక నిర్దోషి కూడా పరిస్థితి అన్నది మన మన రాజ్యాంగంలో ఉంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే త్వరితగతిని ఏదో చేయాలి చేయాలి అంటే ఒక ప్రెజర్ పడిపోతుందండి, డిపార్ట్మెంట్ మీద ఖచ్చితంగా పడుతుంది, కోర్టుల మీద పడుతుంటుంది. సో ఎప్పుడైతే అదేందో వాస్తవంగా నిందితుడు అన్నాడు ఎస్కేప్ అవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎవడు అమాయకుడైతే ఆడు దొరికేస్తాడు, ఖచ్చితంగా ఇరికిస్తారు, అందులో నో డౌట్. అది అది ఒకళ్ళు మనం అన్నవసరం లేదు, ఎన్ని ఎన్ని కేసులు చూడలేదు. ఒక సినిమా పక్కిలో చేసి ప్రక్రియలు ఉన్నాయి, ఎవడు అమాయకుడైతే ఆడలో ఇరికిస్తారు. రైట్ రైట్ అండి, ఓకే. సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏ రాదు, దాని వల్ల ఏంటి 21 రోజుల్లో పూర్తి చేయాలి అని కొంచెం కంగారుగా తప్పకుండా వాళ్ళకి నెగటివ్ స్టెప్ వేసే ఒక అవకాశం ఉంది. తప్పు రైట్ 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 సుహాసిని గారు థాంక్యూ. ఒక శ్రవణ్ కుమార్ గారు శిక్షించబడే ఒక ప్రాబ్లం ఉంది. ఓకే శ్రవణ్ కుమార్ గారు, వర్మ గారు ఫైనల్ గా ప్లీజ్ కన్క్లూడ్ చేయండి సార్ సింపుల్ గా. వర్మ గారు, నేను ఇప్పుడు దురదృష్టకరం, రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అనుకున్న చట్టం రిటర్న్ రావటం. సో ఇప్పటికైనా ఈ చట్టం రిటర్న్ వచ్చింది, ఇప్పటికైనా ఇదే కృతనిశ్చయంతో ఎవరినైనా ఒక అడ్వకేట్ని కూర్చోబెట్టి ఒక 2-3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్ని అయినా సరిపోతారు ఈ బిల్లులో తప్పులు ఏంటి చెప్పడానికి. వారిని కూర్చోబెట్టి దాని లోపాలు ఏంటో అనేది ఒకసారి కరెక్ట్ చేసి మళ్ళా దాన్ని ఒక చట్టం తయారు చేసి మళ్ళీ అసెంబ్లీలో పాస్ చేయించుకొని మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు పిల్లలు ఆడవాళ్ళ భద్రతకు సంబంధించింది అందరం కూడా మనందరం కూడా కన్సర్న్ చూపించాలి. ఖచ్చితంగా ఈ బిల్లు ఆమోదం పొందే విషయంలో ప్రతి ఒక్కరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ కోసం పనిచేయాలనేది నా భావన. ఓకే గోవిందరెడ్డి గారు ఫైనల్ గా సింపుల్ గా కన్క్లూడ్ చేయండి, టైం లేదు. గోవిందరెడ్డి గారు సింపుల్ గా వర్మ గారు, అంటే నేను న్యాయస్థానాల్లో డిలే అయితే మనము సొసైటీలో సార్ కాస్ట్ ఆఫ్ దట్ డిలే ఎంతంటే 1,00,000 కోట్ల రూపాయలు ఉంటుంది సార్ మనకైనా ఎవాల్యుయేషన్ చేస్తే. అందుకనే మనం ఏమంటే న్యాయస్థానంలో సత్వరమైనటువంటి న్యాయం రావడానికి ఇట్లా ఎగ్జిక్యూటివ్ వింగ్ కానీ ఇటు జ్యుడిషియల్ వింగ్ లో కానీ ఒక సమన్వయం ఉంటూ మనమందరం కూడా తప్పేం లేదు సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కానీ మంత్రులు కానీ ఒక చీఫ్ జస్టిస్ గారు కానీ పిలిచి వాళ్ళ మధ్య ఇదో ఇంత బడ్జెట్ అయితే ఈ విధంగా ఉంటుంది మనం న్యాయస్థానాలు పెడతాము అని ఒక కోఆర్డినేషన్ తో చేయాలి. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని ఎంపీలు కూడా అన్ని గోవిందరెడ్డి గారు ఖచ్చితంగా వినండి, ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ రకంగా చేయాల్సిన బాధ్యత మీదే చెప్పడం కాదు, చేసే పొజిషన్ లో మీరు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేసే విధంగా మీరు అడుగులు వేయాలి. శ్రీనివాసరావు గారు ప్లీజ్ లాస్ట్ అండి, లాస్ట్ ఛాన్స్ కన్క్లూడ్ చేస్తున్నారు. 10 మంది చేసే పని ఒక్క స్టాఫ్ చేస్తున్నారు, 500 మంది చేసే పని 100-120 మంది పని చేస్తున్నారు. ముందు ఆ స్టాఫ్ రిక్రూట్ చేయమనండి గౌరవం. గోవిందరెడ్డి గారు ఈ ప్యానెల్ లో కాదు వర్మ గారు, ఈ ప్యానెల్ లో ఇద్దరు అడ్వకేట్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది మీ సైడ్ నుంచి న్యాయ వ్యవస్థ సైడ్ నుంచి ఒక అపీల్ వెళ్ళాలండి గవర్నమెంట్ కి. చాలా ఖచ్చితంగా హైకోర్టు నుంచి రిపీటెడ్ గా వెళ్తున్నాయి, న్యాయవాదులు రిపీటెడ్ గా వెళ్తున్నాయి,
గవర్నమెంట్ దాన్ని తీసి ట్రాన్స్ఫర్ మరి కావాల్సిన బడ్జెట్ అలోకేషన్ మీరు చూడండి సార్ హైకోర్టు దగ్గర నుంచి నడిపోయినటువంటి అడ్వకేట్లు సమాజంలో ఎలా జరుగుతుంది ఇంపార్టెంట్ సొసైటీ వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావచ్చు దాని రిపర్కషన్స్ చాలా ఉంటాయి కాబట్టి రెగ్యులర్ ప్రాతిపదిక మీద ఇప్పుడు అనేకమైనటువంటి జిల్లాల్లో 50% స్టాఫ్ లేరు కోర్టుకు ఉండేటువంటి పరిస్థితి లేదు అందుకని కేవలం కొత్త పోలీస్ స్టేషన్లు పెట్టడం లేకపోతే ఉన్న కోర్టులకే డిజిగ్నేట్ చేసి దిశ కోర్టు అని డిజిగ్నేట్ చేయటం అవన్నీ కేవలం కంటి తుడుపు చర్యలే కావాలంటే కట్టుమైనటువంటి చర్యలు తీసుకోవాలనంటే స్టాఫ్ని న్యాయమూర్తుల్ని ఎక్కువ సంఖ్యలో ఎక్కడైతే అవసరమైతే ఉందో కోర్టులు పెంచడం న్యాయమూర్తుల్ని పెంచడం అదేవిధంగా ముఖ్యంగా స్టాఫ్ ఎక్కడైతే కింది స్థాయిలో స్టాఫ్ అవసరం ఉందో వాటన్నిటిని ఫిలప్ చేయాలి ఈరోజు రాష్ట్రంలో 70% ఖాళీలు ఉన్నాయి కోర్టుల్లో గోవింద్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి 70% ఖాళీలు ఉన్నాయి సంఘంలో చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఓకే అండి గోవింద్రెడ్డి గారు ఒక్క విషయం ఇంపార్టెంట్ అది గోవింద్రెడ్డి గారు ఖచ్చితంగా మీలో ఒక ఆవేదన కనిపిస్తున్నది ఏదో రకంగా ప్రక్షాళన చేయాలన్న మీ ఆలోచన చాలా గొప్పది రైట్ ఇదే కానీ మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే న్యాయ వ్యవస్థలో ఉన్న ఇబ్బందులు అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరు సెటరేట్ చేయగలిగితే న్యాయ వ్యవస్థ అంతా గోవిందరెడ్డి గారిని ఎప్పుడూ మనసులో పెట్టుకుంటుంది ప్లీజ్ ఏమైనా అవకాశం ఉంటే ఆ రకంగా చేయండి థ్యాంక్ యూ గోవిందరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి శ్రవణ్ కుమార్ గారు థ్యాంక్ యూ నర శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ డాక్టర్ సుహాషిని ఆనంద్ గారు ఇది ఇవాళ బిగ్ డిస్కషన్ స్టేట్ యూ 2 9 ఇండియా